అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లెపల్లి వద్ద పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 900 కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. 456 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 55 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఎస్పీ దీపిక తెలిపారు. నిందితులు తెలంగాణ ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు, ఏదైతే దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైడ్ చేశారు. అది మన డ్రైవర్ క్యాబిన్ లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు. డ్రైవర్ ఇంకా డ్రైవర్ తో పాటు ఉన్న హెల్పర్ నడెస్ చేస్తాం జరిగింది. టోటల్ 55 లాక్స్ పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. ఇలాగే ఈ డిస్ట్రిక్ట్ లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆపడానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్ లో కాన్స్టిట్యూట్ చేస్తాము. స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీట్స్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్ట్రిక్ట్ లో. అట్లాగే ఏదైతే 2 నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఈ నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూజ్ చేసి కూడా గాంజాని డిటెక్ట్ చేస్తాం జరుగుతుంది.